మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని అస్తాల్పూర్, మాసాయిపేట, స్టేషన్ మాసాయిపేట, రామంతపూర్, రామంతపూర్ తండా, బొమ్మార, నాగ్సాన్పల్లి, కొప్పలపల్లి, నెల్లూరు ఇతర గ్రామాల్లో నర్సరీలను ఎంపీడీఓ జగదీష్ చారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెల్దుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న నర్సరీలు బాగానే ఉన్నాయని, నిమ్మ జామ మొలకలు ఎదగడం లేదని, వాటి స్థానంలో వేప కానుగ చింత మొక్కలను పెంచడం జరుగుతుందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు కలెక్టర్ ఆదేశాల ప్రకారం గ్రామాల్లో ఏ మొక్కలు నాటాలనే దానిపై ప్రణాళిక చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జగదీష్ చారి, మండల పంచాయతీ అధికారి తిరుపతి రెడ్డి, స్టేషన్ మాసాయిపేట సర్పంచ్ నర్సింహులు, పంచాయతీ సెక్రటరీలు, నర్సరీ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి మండలంలోని అస్తాల్పూర్, మాసాయిపేట్, బొమ్మారం, తర్వాత నెల్లూరు, కొప్పలపల్లి, నాగసాన్పల్లి నర్సరీలన్నీ తిరగడం జరిగింది. మరి నర్సరీలన్నీ కూడా చక్కగా మొలకలు వస్తున్నాయి, కానీ ఎక్కడైతే నిమ్మ జామ వేసిందో అక్కడ కొంచెం లేటుగా వస్తున్నాయి. తర్వాత వాటికి ఆ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఆ నిమ్మ జామ వేసిన దగ్గర మొలకలు రావడం లేదు. వాటిల్లో మళ్ళీ హోమ్స్టేడ్ అనే ఉద్దేశంతో నిమ్మ జామ పెంచడం జరిగింది, కానీ ఆ విత్తనాలు కొంచెం ప్రాబ్లం అయ్యేవి, ఎందుకో మొలకెత్తడం లేదు. వాటి గురించి ఇక ఆ ప్లేస్లో మరి వేరే వాళ్ళని కూడా పెట్టడం, వేరే వాటిని కూడా పెట్టడం, వేప తర్వాత కానుగు చింత ఇలాంటివి పెట్టడం జరుగుతుంది. అన్ని నర్సరీలు కూడా అందరు కూడా షేడ్స్ వేసుకోవడం జరిగింది, కానీ మొన్న గాలి దుమారానికి కూడా షేడ్స్ అన్నీ పడిపోయి చాలా వరకు డ్యామేజ్ అయింది. మరి వాటి గురించి కూడా మళ్ళీ అందరు కూడా చక్కగా కట్టుకొని మళ్ళీ చేస్తున్నారు. ఈ నర్సరీలు ప్రతి నర్సరీలో కూడా మరొక ప్లానింగ్ అనేది కూడా గౌరవ కలెక్టర్ గారు చెప్పారు. ప్లానింగ్ చేసుకునే విధంగా మరి అది కూడా తయారు చేసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ ప్లానింగ్ ప్రతి గ్రామ పంచాయతీలో ఏ మొక్కలు పెట్టాలి, ఎక్కడెక్కడ పెట్టాలనే ఉద్దేశంతో మనం ఏదైతే ప్రొఫార్మా తయారు చేసుకున్నామో దాని ప్రకారం పెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో వెల్దుర్తి మండలాన్ని గ్రీనరీగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలియజేయడం అయింది.